హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రభాస్వంద్రుల గుండె చప్పుడు మీ ఆర్జే మిమిక్రీ మురళీకృష్ణ హైదరాబాద్ మన ప్రోగ్రాం పేరు టాక్ షో నవ్వు నవ్వించు కార్యక్రమం రెగ్యులర్ షో కాకుండా ఈరోజు స్పెషల్ గెస్ట్గా మిమిక్రీ రత్న నందికేశ్వరరావు గారు విచ్చేశారు మీరు గెస్ట్తో మాట్లాడాలనుకుంటే మా ఫోన్ నంబర్ 9705222005 ఈ నెంబర్కు కాల్ చేయండి వాట్సప్ కాల్ కూడా చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా స్కైప్ నుంచి కాల్ చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ ఐడికి కాల్ చేయండి భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు గత 50 సంవత్సరాలుగా డ్రాయింగ్ టీచర్ వృత్తి అయినప్పటికీ ప్రవృత్తిగా మిమిక్రీ కళను స్వీకరించి భారతదేశంలో 7000 పైచీలకు ప్రదర్శనలు ఇస్తున్న ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ నందికేశ్వరరావు గారు ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విచ్చేశారు అడగ్గానే మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి నందికేశ్వరరావు గారు నమస్కారం సార్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సార్ మీకు స్వాగతం సుస్వాగతం నందికేశ్వరరావు గారు ముందుగా ఏంటంటే మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి మీ ఫ్యామిలీ గురించి మా శ్రోతలందరికీ తెలియజేస్తారా సార్ మురళీకృష్ణ గారా అవును సార్ మురళీకృష్ణ గారు మీకు గుర్తుందా మీరు మిమిక్రీ మ్యాజిక్ చేసేవారు మనం కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం వారేనా అవును సార్ అవును చెప్పండి సార్ చెప్పండి మీ ఫ్యామిలీ గురించి మా శ్రోతలందరికీ చెప్తారా అండి ఓ తప్పనిసరిగా మా పేరు లోకనాథం నందికేశ్వరరావు మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ మా తండ్రి గారి పేరు రామలింగస్వామి నా భార్య హిమాలయ కుమారి నాకు ఒక కూతురు అల్లుడు మానవులు ఇది సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓకే చాలా సంతోషం మీ ఫ్యామిలీ గురించి తెలియజేశారు మా శ్రోతలందరికీ అయితే మీ స్టడీస్ గురించి తెలియజేస్తారండి నందికేశ్వరరావు గారు అలాగేనండి నేను శ్రీకాకుళంలో పుట్టాను శ్రీకాకుళంలో పెరిగాను శ్రీకాకుళంలోనే చదువుకున్నాను ఎంఎంపీ స్కూల్లో నేను 12th క్లాస్ వరకు చదువుకున్నాను సార్ ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ వరకు చదివాను సార్ మీ స్వస్థలం ఎక్కడ సార్ శ్రీకాకుళమే సార్ ఓకే చాలా సంతోషం మీకు మిమిక్రీలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు గురువులు ఉన్నారా నా గురువు అంటూ ఎవరు లేరు సార్ నాది నాగావళి నదీ తీరం శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరం ఒడ్డున ఒక అందమైన తోట ఆ తోట మధ్యస్థంలో ఒక శివాలయం ఒక వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తెల్లవారు 5 గంటల అయ్యేసరికి ఆ తోటలో ఉండే పల వృక్షాదులకి పక్షులు పశువులు రకరకాలటువంటి జంతువులన్నీ ఆ తోటలోండి ప్రయాణిస్తూ ఉంటాయి ఒక ఆ తెల్లవారుసరికి శివాలయంలో ఆం సాక్షీ చందేవం విశ్వాక్షం విశ్వశంభుం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం ఇలాంటి మంత్రాలు చదువుతూ ఉంటే వినపడుతూ ఉంటే పశువులు పక్షులు ఎలా ఉంటాయంటే అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి కోవుల దగ్గర ఒక ఏనుగు ఉంది సార్ ఆ దానికి ఈంకారం ఆ అరుపు వినేసరికి కుక్క భయపడి Thank you.
हेलो ప్రదేశంలో అంత అందమైన ప్రదేశంలో నేను తిరిగి ఆ కాయలు పళ్ళు తిని వచ్చేవాడిని సార్. ఆ రకంగా నా ఉదయం ఓకే, చాలా చక్కగా వినిపించారు, చక్కటి చక్కటి వాయిస్లు అన్ని కూడా. అయితే ఇప్పటిదాకా మీరు 7,000 ప్రదర్శనలు ఇచ్చారన్నారు కదా, దాని గురించి వివరిస్తారండి నందికేశ్వరరావు గారు. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. నేను మిమిక్రీ నేర్చుకునేటప్పుడు 7,000 ప్రదర్శనలు ఇచ్చాను సార్ నేను. అందులో గవర్నమెంట్వి, నేను పాటలు పాడేవాడిని, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. అందులో వాయిస్ చెప్పడంలో ప్రత్యేకత ఉంది సార్. ఈ మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎట్లా ఉంటుంది అంటే, ఇది గాలికి వర్తిస్తుంది సార్, అలాగే సముద్రపు అలలకు కూడా ఇది వర్తిస్తుంది సార్ ఈ ఊపిరి. అలాగే ఆ సముద్ర పాలన వస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం ఊపిరి ద్వారా మనం చేయవచ్చు సార్. అలాగే గాలి, అలాగే వర్షం, వర్షం కూడా ఊపిరి నుండే వస్తుంది సార్. అలాగే ఈ గాలిలో నుండే ఓంకారం కూడా ప్రారంభమైంది సార్. ఓంకారం సృష్టికి మూలం. అది ఎట్లా అంటే, ఈ శంఖానాదం వినపడేసరికి మనకి ఈ గాలి తాలూకా రకరకాల శబ్దాలు ఎలాగంటే, ఇందులో కూడా విమానం ఉంది సార్. ఇలా విమానం శబ్దం కూడా ఈ గాలి నుండి తీసుకురావచ్చు. అలాగే తుఫాను కూడా ఈ గాలి నుండి తీసుకోవచ్చు రా సార్. ఈ ఊపిరి నుండి, గాలి నుండి ఇన్ని రకాల శబ్దాలు తీసుకొచ్చినప్పుడు మనిషిగా మనకు వచ్చినటువంటి ఈ గాత్రంతో, ఈ గాత్ర నిర్మాణంతో ప్రకృతిలో ఉండే ప్రతి జీవిని కూడా మనం ఇమిటేట్ చేసి మిమిక్రీ చేయవచ్చు సార్. ఇప్పుడు నందికేశ్వరరావు గారు, మీరు రక్త కన్నీరు నాటకంలో నాగభూషణం గారి వాయిస్ బాగా చేస్తారని విన్నాను, మీరు ఒకసారి వినిపిస్తారండి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకుల అందరికి, శ్రోతలకి. తప్పనిసరిగా సార్. నేను స్కూల్కి వెళుతున్నప్పుడు అక్కడ సినిమా బండి ఒకటి ఉండేది సార్, సినిమా అడ్వర్టైజ్మెంట్ బండి, గుర్ర బండి. ఆ బండి మీద ఈ రక్త కన్నీరు నాగభూషణ తాలూకా డైలాగ్స్ రికార్డులు వేస్తూ ఉండేవారు. నేను స్కూల్కు వెళుతూ అది విని నేర్చుకుని ఆ డైలాగు మా మిత్రుల దగ్గర చెప్పేవాడిని. అయ్యో వద్దు అమ్మా, పట్టుడు మెతుకలు పెట్టు తల్లే, అయ్యో వద్దమ్మా వద్దు, ఈ పాడు డబ్బు నాకు వద్దు, ఈ పాడు డబ్బుతో కట్టుకున్న పిల్లని కాదన్నాను, కళ్ళ తల్లిని కాదనుకొని ఈ స్థితికి వచ్చాను, వద్దు వద్దు ఈ డబ్బు నాకు వద్దు అమ్మా,
అక్కడ వస్తుంది, 10 మైళ్ళు నడిచొస్తాను, పట్టుడు మెతుకు పెట్టండి అబ్బా. సూపర్ సార్, వండర్ఫుల్. నందకేశ్వరరావు గారు అదర కొట్టారు మామూలుగా కాదు. అయితే ఇప్పుడు నందకేశ్వరరావు గారు మన రక్త కన్నీరు నాటకంలో ఆ విధంగా ఉంటే మామూలుగా నాగభూషణం గారు వాయిస్ ఏ విధంగా ఉంటుంది సార్? అది కూడా చెప్తాను సార్. ఎవత్రా ఇది గుడ్డు మగ్గుని ఎలా వెనకేసుకొస్తుందో చూడ, నువ్వు ఉన్నావు ఎందుకు చూడ, చూసి బుద్ధి కచ్చుకోవాది. ఇది ఆయన సినిమాలో సార్. సూపర్ సార్, పాత నటి నటులు అందరినీ కూడా చాలా చక్కగా మీరు అనుకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మీరు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో రావడం. అయితే ఇప్పుడు నందకేశ్వరరావు గారు, మీరు మిమిక్రీ ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు సార్? మీరు నేను ప్రిపేర్ అవుతుంటాను సార్, ఎందుకంటే మన అక్కడ ఏం చేయాలో తెలియాలి కదా మనకు ముందుగా. మనకి అవును సార్, వాయిస్ ఆరోహణ అవరోహణ చేస్తూ ఉంటాను సార్ తెల్లవారి 5 గంటలకి. ఆ వాయిస్ ఆరోహణ అవరోహణ ఎట్లా ఉంటుందంటే, ఆరోహణ అవరోహణ చేస్తే ఆ వాయిస్ శుద్ధి జరుగుతుంది సార్. అదే స్వాతిముత్యం సినిమాలో చూపించినట్టున్నారు కదండి వాయిస్, దాని గురించి అని కమలహాసన్ అడుగుతాడు కదా, కమలహాసన్ అడిగితే హీరోయిన్ చెప్పడం జరుగుతుంది అనుకుంటాం కదా, అందులో కూడా చూపించారు దీని గురించి, వాయిస్ గురించి. మీ నోటి ద్వారా అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ నోటి ద్వారా వినడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఏ విధంగా చేయొచ్చో అందరూ తెలుసుకున్నట్లయితే చాలా మంది మిమిక్రీ అంటే ఇష్టపడుతూ ఉంటారు, చెయ్యాలని కోరుకుంటూ ఉంటుంది, వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు నందకేశ్వరరావు గారు, మీకు జరిగిన సన్మానాలు ప్రభుత్వ పరంగా అవార్డుల గురించి వివరిస్తారా మా శ్రోతలకి? తప్పనిసరిగా సార్. నాకు ఈ 7000 ప్రోగ్రాములు ఇచ్చేటప్పుడు అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వెళ్లి ప్రదర్శన ఇవ్వడం జరిగింది సార్. అందులో చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా సన్మానాలు సత్కారాలు చేశారు. బిరుదులు వచ్చింది మాత్రం మిమిక్రీ రారాజు కలకత్తాలో ఇచ్చారు సార్, తెలుగు అసోసియేషన్ వాళ్ళు. అలాగే మిమిక్రీ కింగ్ గౌతమి కల్చరల్ అసోసియేషన్ రాజమండ్రి వారు ఇచ్చారు సార్. శ్రీకళ జట్టు వారు పార్థిపురం రాజా రాజాని కళాక్షేత్రం వాళ్ళు ఇచ్చారు సార్. మిమిక్రీ రత్న రంగశాల కళాకారులు చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ వాళ్ళు తుర్లపాటి కుటుంబరావు గారు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారి చేతుల మీద నాకు ఇవ్వడం జరిగింది సార్. చాలా సంతోషం సార్ మీ సన్మానాల గురించి అవి చెప్పారు. అయితే ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా అవార్డులు వచ్చాయా మీకు? ఆ ప్రభుత్వ పరంగా వచ్చాయి సార్, నాకు ఉగాది పురస్కారం చేశారు 2017లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద సత్కారం జరిగింది సార్. అలాగే ఎన్టీ రామారావు గారి చేతుల మీద అభినందనలు కూడా జరిగాయి సార్. అలాగే చెన్నారెడ్డి గారు అలాగే వాళ్ళందరితో కూడా నాకు సన్మానాలు సత్కారాలు జరిగాయి సార్. ఈ రోజున మీరు గుర్తు పెట్టుకున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ నేను చేసిన సన్మానం గురించి చెప్తున్నారు, నిజంగా మిమ్మల్ని చాలా అభినందించాలి నందకేశ్వరరావు గారు. మీరు చంద్రబాబుని అండి నన్ను గుర్తు పెట్టుకున్నారంటే అది చిన్న విషయం కాదని తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది సార్. మీరు మురళీకృష్ణ గారు, మీరు సామాన్యుడు కాదు సార్, మీరు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ చేశాను, మనం కలిసి ప్రవేశం కూడా ఇచ్చాం. ఇప్పుడు మీకు నందకేశ్వరరావు గారు మిమిక్రీ కాక ఏ కళలో ప్రావీణ్యం ఉంది సార్ మీకు? నేను స్వతహాగా చిత్రలేఖోపాధ్యాయుడిని అంటే డ్రాయింగ్ ఆర్టిస్ట్ సార్, డ్రాయింగ్ టీచర్ని. ఓకే. నటనలో నాకు ప్రవేశం ఉంది సార్. ఓకే. అలాగే పాటలు కూడా పాడతాను సార్. అలాగే మైమ్ చేస్తాను సార్. శిల్పకళలో కూడా నాకు ఇంత ప్రావీణ్యం ఉంది సార్. ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే కేవలం మిమిక్రీ కళలోనే కాకుండా అనేక రకాలైనటువంటి కళల్లో ప్రావీణ్యం ఉన్నాయంటే చాలా ఆనందంగా ఉంది. అయితే నందకేశ్వరరావు గారు, మిమిక్రీ అంటే ఏంటండి? మిమిక్రీకి ఏదైనా చరిత్ర ఉందా? ఉంది సార్, మిమిక్రీ చరిత్ర ఉంది సార్. చరిత్ర లేకుండా ఇలాగా మనకి పూర్వకాలంలో సోడిగాడిని ఒక వేషం వేసుకుంటూ పల్లెటూరులో పండగ రోజుల్లో వచ్చేవారు సార్. అతను ఆ ఊళ్ళో ఉండే నాయుడు కర్ణము షావుకారులు పెద్దింటి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆ పండగ పూట వాళ్ళందరికి ఆనందాన్ని కలిగించి ఆ 6 మాసాల తాలూకు భత్యాన్ని ఆ రోజుల్లో ఆయన సంపాదించుకుండేవారు. వాళ్ళని సోడిగాలు అనేవారు.
ఓకే అలాగే కొమ్మదాసులు అని ఉన్నారు, వాళ్ళు కూడా ఇంచుమించు అలాంటి వాళ్ళే. ఆ తర్వాత ఈ మిమిక్రీ ప్రదర్శనకి నేరల్ల వేణు మాధవ్ గారు ఆజ్ఞలు. అంతకంటే ముందుగా చారి ఆచార్య గారిని ఉండేవారు, ఆయన కూడా మిమిక్రీని ప్రజల్లో తీసుకొచ్చారు. కానీ స్టేజ్ ప్రదర్శన ఇచ్చింది మాత్రం నేరల్ల వేణు మాధవ్ గారి. ఈ మిమిక్రీ కళ గుర్తింపు తీసుకొచ్చింది స్టేజ్ ప్రదర్శనకి, దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకొచ్చింది కూడా డాక్టర్ నేరల్ల వేణు మాధవ్ గారు. అవునండి, నేరల్ల వేణు మాధవ్ గారుకి చాలా మంది ఏకలవ్య శిష్యులు కూడా ఉన్నారు. అయితే మన తెలుగు యూనివర్సిటీలో కూడా ఆయన మిమిక్రీ కోర్సు కూడా ఏర్పాటు చేశారు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. ఎంతో మంది మిమిక్రీ కళాకారులు ఈరోజు తయారయ్యి చక్కగా మిమిక్రీ ప్రదర్శిస్తున్నారు అంటే ఆ ఘనత నేరల్ల వేణు మాధవ్ గారిదే. నేర్చుకున్నారు కదా సార్ యూనివర్సిటీలో? అవును సార్, నేను కూడా నేర్చుకున్నాను. అవును సార్, ఇప్పుడు మీరు నిజంగా మన గురుగారు నేరల్ల వేణు మాధవ్ గారిని గుర్తు చేశారు, చాలా సంతోషం ఉంది. అయితే మిమిక్రీ చరిత్ర గురించి కూడా చెప్తారా మరి? చెప్పాను సార్. చారి గారని ఉండేవారు సార్ మొదట. ఆయన ఈ మిమిక్రీలో అంటే అప్పుడు మిమిక్రీ అని తెలియదు దానికి, మిమిక్రీ అనేవారు కాదు, ఏవో మాటలు ఏవో హాస్యానికి సంబంధించిన మాటలు చెప్పేవారు. వాళ్ళు చేసిన తర్వాత ఈ స్టేజ్ ప్రదర్శన మాత్రం నేరల్ల వేణు మాధవ్ గారు చేశారు సార్. ఈ మిమిక్రీని మొదటగా చూడవలసిన ఆర్టిస్టులు నేర్చుకోవాల్సింది కూడా ఉంది సార్. మిమిక్రీ చేసే ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా ఈ పాటించవలసిన సూక్తులు సార్. ఇవి చెప్పమంటారా? చెప్పండి సార్. ఏమిటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కి మొట్టమొదటిగా పరిశీలన జ్ఞానం ముందు కావాలి. పరిశీలన చేసింది మెమరీ, గుర్తు పెట్టుకోవడం రావాలి. గుర్తు పెట్టుకున్న విషయాన్ని వైబ్రే అంటే ఎలాబరేట్ చేయగలగాలి, దాన్ని సాధన చేయాలి. సాధన చేసింది కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. ధ్వని స్పృహ కలిగి ఉంచండి దానికి. సామాజికంగా ఆలోచన కూడా కలిగి ఉంచడం ఎంతో అవసరం. అందులో హాస్యాన్ని జోడించి చెప్పగలిగితే, సందేశాన్ని జోడించి చెప్పగలిగితే పరిపూర్ణంగా నేర్చుకోవడానికి భాషాపరంగా కూడా ఉపయుక్తంగా అవుతుంది సార్. ఈ మిమిక్రీ నేర్చుకున్న వాళ్ళకి తెలుగు భాష మీద ఒక పట్టు ఉండాలి. ఏ భాషలో అయినా సరే పట్టు ఉండాలి సార్, అది ఏ భాష, తెలుగు అయినా కాదు ఏ భాష అయినా. అందుకు ఉదాహరణగా ఏంటంటే మన తెలుగులో తెలుగు భాషలో శ్లాష ఉంది సార్. శ్లాష ఎలా ఉపయోగిస్తారంటే రారా అని రెండు అక్షరాలు, ఈ అక్షరాలు మారవు కానీ భావం మారుతుంది, భావ ప్రకటన మారు. రారా రమణ పిలిచినట్టు, రారా మీరు అంటుంది. రారా ధ్వని ముద్రితంగా ఉండి ధ్వని ప్రధానంగా సాగబడి అక్షరాలని మన తెలుగు భాషకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మిమిక్రీ ఆర్టిస్టులు తప్పనిసరిగా చేసుకోవాలి సార్. అందుకు ఉదాహరణగా మీకు మరొక వాయిస్ చెప్తాను సార్. మీకు ఇది నర్తనశాలలో ముక్కామల గారు బిరటరాజుగా ఉన్నప్పుడు ధర్మరాజుకి ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటాడు. ఆయన అడిగే విధానం ఎట్లా ఉంటుందంటే, అన్నిటికంటే అతి వేగమైనది ఏది? ప్రభు మనస్సు. లెసబల్కుది. అన్నిటికంటే అతి కష్టమైనది ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం. ఆయన చెప్పింది చేయడం ఆచరించడం అన్నది కష్టమైన పని. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆర్టిస్టుల తాలూకు వెర్షన్ చెప్పేదానికి విడమరి చెప్పేదానికి తేడా మీకు తెలియజేస్తున్నారు సార్. అది సార్ మోహన్ కృష్ణ గారు చెప్పండి. చాలా సంతోషం అండి. మిమిక్రీ ఏ విధంగా చేయొచ్చో అదే విధంగా మన ముక్కామల గారి వాయిస్ కూడా చాలా చక్కగా చేశారు. సూపర్ సార్, వండర్ఫుల్, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ మిమిక్రీ చరిత్ర అంటే మిమిక్రీ పూర్వం నుంచి కూడా ఉందా, దాని గురించి అడుగుతున్నాను సార్. నేను ఉంది సార్, ఇది ఇక్ష్వాకుల వంశం. ఇక్ష్వాకుల వంశం చక్రవర్తి నహుషుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళాలని వశిష్ఠుణ్ణి ప్రార్థిస్తాడు, వశిష్ఠుడు తిరస్కరిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్తాడు.
అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు అంటే ఒక యజ్ఞం చేసి అవిసుని దేవేంద్రుడికి ఇప్పిస్తాడు, తన శిష్యుడి తాలూకు కోరిక తీర్చమని కోరుతాడు. అందుకు దేవేంద్రుడు నిరాకరిస్తాడు. ఆ కోపంతో త్రిశంక స్వర్గం అని ఒక స్వర్గాన్ని సృష్టించి దానికి నహుషుణ్ణి ఇంద్రుని చేస్తాడు. అప్పుడే సృష్టికి ప్రతి సృష్టి అన్నది ప్రారంభమైంది. అందుకే కాకి ఈ కాకి మార్క్ అంటే మరొక కాకి కూడా ఉంది సార్, డొంక కాకి అని అంటారు దానికి. మరొక కాకి రూపంలో ఉంటుంది కోకిల, కోకిల కూడా కాకి రూపంలో ఉంటుంది, దాని అరుపు మాత్రం వేరుగా ఉంటుంది. అలాగే బాతు, నీటి బాతు, ఈ నీటి బాతులు ఇవి నీటి మీద వెళ్తూ ఉంటారు సార్. అలాగే ఒక్క జీవికి సృష్టిలో ప్రతి జీవికి 7 రూపాలు కలిగి ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి సార్. అలాగే రామాయణ కాలంకి వచ్చేసరికి రాముడు బంగారు లేడిని తీసుకొని మాడిచ్చుడు, హా సీతా హా లక్ష్మణ అని అరుపులు విని సీత రాముడే అలా పిలిచాడేమని భ్రమిస్తుంది సార్. అలాగే అహల్య శాప విమోచనంకి రాముడు వెళ్ళేటప్పుడు దానికి గల కారణాలు రాముడు అడిగితే విశ్వామిత్రుడు చెప్తాడు. ఇంద్రుడు అహల్యను మోహించి గౌతముని రూపంలో వచ్చి కోడిలా అరుస్తాడు. అప్పుడు అరుపును కూడా ఇమిటేట్ చేయడం ఆ రోజుల్లో ఉంది. అలాగే రూపాన్ని కూడా మనకి చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఎస్ జానకి గారు వాడు మామగారు, ఆయన కూడా వేషధారణ చేసి మిమిక్రీ రూపంలో వేషధారణకి ప్రత్యేకించి చెప్పేవారు. అప్పుడు చంద్రశేఖర్ గారు ఆయనకు ఒక కాలం చేశారు అనుకోండి, ఆయన ఎంత ప్రయత్నిస్తూ 5 నిమిషాలకి వేషం మార్చుకుని జకీర్ హుస్సేన్ లాగా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాగా, మహాత్మా గాంధీ లాగా వచ్చేవారు. అంటే రూపానికి రూపం, సృష్టికి ప్రతిష్టి. అలాగే వాయిస్ ని ఒక వాయిస్ భ్రమింప చేయడం అంటారు దీన్ని. నవరసాల్లో ఒక రసంగా కూడా, నవరసాల్లో ఒక రసంగా 44వ రసంగా ధ్వని వంచన అని పెట్టారు సార్. ధ్వని వంచన దానికి అంటే ధ్వనిలా అనిపిస్తుంది కానీ కాదు, 100కి 100 పాళ్ళు ఉండదు. అందులో 80% మాత్రం చేయగలిగితే ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ అందరు కూడా సఫలీకృతం అవుతారు. అది సార్ ఈ మిమిక్రీకి. చాలా సంతోషం అండి, చక్కటి విషయాలు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా మీరు తెలియజేశారు. మీరు అప్పట్లో సూర్యకాంతం గారి వాయిస్ బాగా చేశారని చెప్పి విన్నాం మేము, దాని గురించి కొంచెం వివరిస్తారండి? తప్పనిసరిగా. సూర్యకాంతం గారి వాయిస్ ఒక పెక్యులర్ వాయిస్, అది ఒక చిన్న బిట్లో మీకు వినిపిస్తాను. అంటే ఇది మనకి సినిమాల్లో సినిమా వచ్చే ముందు ట్రైల్ పార్ట్ వేసేవారు, మీకు గుర్తుందో లేదో సార్. ఈ ట్రైల్ పార్ట్ ఇప్పుడు కూడా ఇస్తారు, ఇప్పుడు వేరే రకంగా ఇస్తారు, ఇంగ్లీష్ పిక్చర్స్ లో అవే ఇస్తున్నారు. అప్పటి రోజుల్లో దీన్ని ట్రైల్ పార్ట్ గా ఇచ్చారు, సినిమా ముందు రాబోయే సినిమా కోసం ఒక ట్రైల్ ఇచ్చేవారు. అందులో ఒక చిన్న భాగం మాత్రం మీకు చూపిస్తాను. వస్తుంది మీ అభిమాన థియేటర్లోకి ముందెనడు కనివిని రీతిలో ఉండే గొప్ప సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓహో ప్రొడక్షన్స్ వారు హింస 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 అయ్యో అయ్యో నా తల్లి ఎంత పని జరిగిందమ్మా, పెళ్లి కాకుండా చింతకాయలు తింటున్నావా తల్లి? అదేంటి వదిన, మీ వంశంలో ఏనాడైనా పెళ్ళైన చింతకాయలు తిండి అలవాటు ఉందా? పోషణ నిలబడిపోను, ఎంత మాట్లాడలేమే, అసలు ఏం జరిగిందో చెప్పవే తల్లి. చూడమ్మా ఎన్నైనా చింతకాయలు తిని గాని మన వంశానికి అప్రతిష్ఠ తీసుకురాకమ్మా, చెప్పమ్మా చెప్పు. అదేంటి నాన్నగారు మీరు ఎలా అంటారు, నేను మీ కూతురున్నానా? ఇలాంటి సన్నివేశాలు వస్తున్న దాంట్లో చెప్పేవాడు సార్. సూపర్ సార్, నిజంగా అసలు ఈ సూర్యకాంతం గారు ముందుగా ఉండి మాట్లాడుతుండే ఒకటి ఉందండి, నిజంగా చాలా చక్కగా వాయిస్ నేను కూడా మా తెలుగు అన్నారై రేడియో శ్రోతలందరికీ కూడా వినిపిస్తున్నారు, చాలా సంతోషం. అయితే మీరు 8 సంవత్సరాల నుంచి ప్రదర్శనలు చేస్తున్నారండి మిమిక్రీ ప్రదర్శనలు? నేను
50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను సార్ కింద సంవత్సరానికి. ఇది 51వ సంవత్సరం. గోల్డెన్ జూబులీ కూడా ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు చేశారు సార్ లాస్ట్ ఇయర్. వండర్ఫుల్ సార్. నిజంగా గోల్డెన్ జూబులీ ఉత్సవాలు కూడా మీరు చేసుకుంటున్నారంటే అది చిన్న విషయం కాదు, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ 64 కళ్ళల్లో మిమిక్రీ కళ ఉందంటారా, దాని గురించి వివరిస్తారా అండి? 64 కళ్ళలో మిమిక్రీ కళ కూడా ఉంది సార్. దీని ధ్వని వంచన అంటారు సార్. 44వ కళ ఇది. 64 కళ్ళలో ఇది 44వ కళ. ధ్వని వంచన, ధ్వని వంచన చేయడం అంటే భ్రమింప చేయడం, అలా అనిపించడం. కానీ ధ్వని ధ్వనిగా పూర్తిగా ఎక్కడ ఉండదు సార్. ఎక్కడ ఎవరు ఇంకా చేయలేదు. ఇది అసాధ్యమైన ప్రక్రియ. ఇది ఏ వాయిస్ అంటే చాలా మంది చెప్పలేదు. ఇది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి వాయిస్ అంటే అప్పటికుండే వాయిస్ అది. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడుండే తెలిసే వాయిస్లు ఏమిటి? ఏం బ్రదర్, ఈ గొంతును కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయిందా నేడు మన తెలుగు జాతికి అనే వాయిస్ కూడా ఉంది సార్. సూపర్ సార్. ఇప్పుడు ప్రజలు నమ్ముతారు సార్. పాత వాళ్ళు కాకపోతే గుర్తు లేకపోతే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా తెలీదా మాత్రం నీకు. ఇది కూడా అప్పుడు సిఎస్ఆర్ గారి వాయిస్ సార్. ఇప్పుడు మీకు మిమిక్రీలో శిష్యులు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు సార్, చాలా మంది శిష్యులు ఉన్నారు. అందులో 16 దేశాలు వెళ్ళిన శిష్యుడు కూడా ఉన్నాడు మిమిక్రీ శ్రీనివాస్ అని, ఇక్కడే శ్రీకాకుళం జిల్లా వాసి. అలాగే చాలా మంది శిష్యులు ఉన్నారు సార్ నాకు ఈ ఉత్తరాంధ్రలో. రకరకాలుగా ఉన్నాయి, ప్రత్యేకించి ఒకరు పేరు చెప్తే పోయి మిగతా వాళ్ళు బాధపడతారేమో, అందుకు ఉన్నారు సార్, ఉన్నారు, నేర్చుకున్నారు సార్. ఓకే ఓకే, చాలా సంతోషం అండి. అయితే వాయిస్ గురించి ఏ విధమైన కేర్ తీసుకుంటూ ఉంటారండి? కేర్ తీసుకోవాలి సార్ దీనికి. తెల్లవారు లేవగానే వేడి నీళ్ళు తాగడం, అలాగే ప్రతి సమయంలో కూడా హాట్ వాటర్ సేవించడం అవసరం చేసుకోవాలి సార్. తర్వాత ఇక్కడ మిమిక్రీ నేర్చుకున్న వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని విషయాలు చెప్పాలి సార్. చెప్పండి సార్. అరటి పండు తినడం, పచ్చి కొబ్బరికాయ ముక్క తినడం, నిమ్మకాయ, జామకాయ, నేరేడు పళ్ళు, రేగి పళ్ళు ఇవి తినకూడదు సార్. స్వీట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే స్వీట్. ప్రోగ్రామ్ ముందు స్వీట్ తింటే ఆ గొంతు పోతుంది సార్, అంటే పట్టేస్తుంది. కంపల్సరీగా పాటించాలి సార్ మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరు కరోనా వచ్చిందని మనం ఎప్పుడూ వినలేదండి. కారణం ఏంటంటే ఈ జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల ఏంటంటే చాలా హెల్తీగా మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారండి. అవును సార్, వాస్తవమే కదండి ఇది. వాస్తవమే సార్ ఇది. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు వాయిస్ కి, దానివల్ల వాళ్ళు మిమిక్రీ చేయడానికి గొంతు ఎంతో సాఫ్ అవడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా చాలా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. మిమిక్రీ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా హార్ట్ సేవిస్తారు సార్, చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించడమే కాదు, వారు మిమిక్రీ ఆర్ట్ ద్వారా చాలా మందికి మెసేజ్లు అంటే ప్రజలకు చైతన్యవంతం కూడా చేస్తున్నారు సార్. స్టే హోమ్, సేఫ్ హోమ్ అని రకరకాలు పెడుతున్నారు సార్ ఈ మెసేజ్లు పెడుతున్నారు ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు. దాంతో కొంత చైతన్యం తీసుకొస్తున్నారు ప్రజల్లో. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ నా మిమిక్రీ ఆర్టిస్ట్ తరఫున. ఇప్పుడు మీకు అప్పట్లో మీతో పాటు కొంతమంది మిమిక్రీ కళాకారులు చేసేవారు కదా, అవేమైనా మీకు గుర్తుకొస్తున్నాయి ఆ జ్ఞాపకాలు, ఆ తీపి జ్ఞాపకాలు, వాటి గురించి చెప్తారా? చెప్తాను సార్. నా తోటి మిమిక్రీ ఆర్టిస్ట్ శిల్పిస్తూ మిమిక్రీ శ్రీనివాస్, అలాగే నేరల వేణువాద గారితో కలిసి నేను 14 ప్రోగ్రామ్స్ ఇచ్చాను సార్. అలాగే నా ఫస్ట్ మిమిక్రీ క్యాసెట్ నేరల వేణువాద గారి చేతిగా రిలీజ్ చేయడం, ఆయన నా సన్మానం చేయడం. ఆయన ఇంటికి వెళితే వాళ్ళ మిస్సెస్ శోభాదేవి గారు
రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పుడు, లేడీ రోటరీ ఏదో ఉంది ఆ ప్రెసిడెంట్ అయినప్పుడు నా ప్రోగ్రామ్ పెట్టారు. అది విని ఆయన ఒక మాట అన్నారు, నా జీవితంలో మర్చిపోలేంది ఆ మాట, మీ అందరికి చెప్పాలి నేను. ఆయన ఉంటున్నారు, నాయన నువ్వు నా కాలంలో పుట్టుంటే నాకంటే గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండేవాడివి అన్నారు ఆయన. దానికి నేను ప్రతిగా, సార్ మీరు ముళ్ళు రాళ్ళు రప్పలు అన్ని తొలగించి ఒక రోడ్డు వేశారు, పూల బాట వేశారు సార్, అందులో పడుకొని మేము దొర్లుకుంటూ వెళ్తున్నాం సార్, ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ మేము సార్ అన్నా. ఆయన ఎంతో సంతోషించి ఆయన డైరీలో ఇప్పటికీ రాసుకున్నారు, ఆ రాసుకుంటే ఇప్పటికీ ఉండే ఉంటుంది నా ఉద్దేశం. అది సార్ ఇప్పుడు ఇంకేమైనా కొన్ని సౌండ్స్ కానీ వాయిసెస్ కానీ వినిపిస్తారా మా శ్రోతలకి? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మాకు 6 కిలోమీటర్లు సార్ మా కాలేజీ, మేము ఎక్కడ చిన్న సైకిల్ మీద వెళ్ళి వెళ్ళాం కాలేజీకి. వెళ్తే దారిలో అమ్మవారి జాతర అని ఈ శ్రీకాకుళం ప్రత్యేకించి ఉండేది. అది ఎట్లా అమ్మవారి జాతర ఉండేది అంటే, అమ్మవారి జాతర బయలుదేరుతుంది, ఇలా బయలుదేరుతుంటే కోలాటం, ఈ కోలాటం సార్, అలాగే చెక్క భజన. అలాగే తప్పిటి గుళ్ళు. ఇలా ముందుకు వెళ్తుంటే అమ్మవారు పూనకం వచ్చేసి, నరుడా అన్ని ఆటలు పెట్టావు, అసలైన ఆట ఏదిరా చెప్పు తల్లి, చెప్పు ఏ ఆట పెట్టామంటావో చెప్పు. తప్పిడి గుళ్ళు పెట్టాం, కోలాటం పెట్టాం, ఇన్ని ఆటలు పెట్టాం, ఇంకేం ఆట కావు తల్లి, అన్ని ఆటల కింద మించి ఆట పేకాట ఏదిరా నరుడా. ఇలా అమ్మవారిని కూడా జోక్ చెప్పే విధంగా తీసుకువెళ్ళాం సార్ ఆ రోజుల్లో. చక్కటి విషయాలన్నీ మా శ్రోతలకి తెలియజేస్తున్నారు, చాలా సంతోషం అండి. నేరేళ్ళ వేణుమాధవ్ గారితో మీ అనుభవాలు ఏమైనా కొన్ని చెప్తారండి మా శ్రోతలకి? తప్పనిసరిగా సార్. నేరేళ్ళ వేణుమాధవ్ గారితో నేను రాజమండ్రిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాను సార్, ఆయన నేను కలిసి ఒక ఉన్నప్పుడు. అప్పటి రోజుల్లో నేను నగేష్ గారిని చేసేవాడిని బాగా, అది ప్రత్యేకించి ఆయన నా చేత నగేష్ గారి వాయిస్ చెప్పించుకొని పదే పదిసారి చెప్పించుకొని చాలా సరదా పడ్డారు ఆయన. అది ఎట్లా అంటే, అరే ఏమైందిరా నీకు, రారా నీకోసం కదా నేను ఇంత దూరం వచ్చాను, చెప్పు ఏం కావాలరా నీకు, ఆ రకంగా ఆయన వాయిస్ విని ఆయన చాలా ఆనందపడ్డారు సార్. దీన్నే ఒక ఎన్టీ రామారావు గారితో సీతారామ కళ్యాణ్లో ఒక డైలాగ్ ని ఈ నగేష్ గారు రామారావు గారితో కలిపి నేను చెప్పేవాడిని సార్. అది ఎట్లా ఉంటుందంటే, పరమేశ్వరుడు ఉపాసతగా ఉన్నంత కాలం భక్తుడు కెన్నడూ పరాజయం లేదు స్వామి, నీ సన్నిధినిది నాకు రెండవ విజయం, నన్ను ఎలుగెత్తి కొలిచావు నీవు, నేటి నుండి రావణ విజయంతో వర్ధిడుగాక, నీ అభిష్టం ఏదో ఆర్జించు నెరవేరుస్తాను. నరులు వా నరులు, నన్నేమి చేయలేని అసుల పెంపు సగించలేని యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులను జయించే శక్తిని ప్రసాదించండి స్వామి. శక్తి కావాలరా నీకు, శక్తి కావాలా? అవును స్వామి,
శక్తి ఎవరా? నా పిళ్ళం అది కావాలరా నీకు? చీ పో ఊరుకురా పో. అది సార్ ఆ రోజులు. సూపర్ సార్, మామూలుగా కాదు అసలు హ్యావసమండి, వండర్ఫుల్. ఇంకా నగేష్ గారును మన ఎన్టీ రామారావు గారు ఆ సన్నివేశం, ఆ సినిమాలో సన్నివేశం చూస్తున్నట్టుగా భ్రమ కలిగించారండి. నిజంగా అసలు సీనియర్ ఆర్టిస్ట్ అంటే మీరే అనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సాధన చేస్తున్నారు అంటే నిజంగా, ఎందుకంటే చక్కగా చేయగలుగుతున్నారు, ఎందుకంటే ఎన్నో జాగ్రత్తలు అన్ని కూడా పాటిస్తున్నారు. ఇంకొకటి చిన్న విషయం అండి, నందకేశ్వరరావు గారు మీరు లేడీ సింగర్స్ను కొంతమంది అనుగ్రహిస్తూ ఉంటారు, లేడీ ఆర్టిస్టులు ఆల్రెడీ వినిపించారు మీరు మన సూర్యకాంతం గారు, అదే ఛాయదేవి గారు కూడా మీరు అనుకరించేవారండి? ఛాయదేవి గారు కానీ అనుకరించేవాను సార్. అయ్యో నా తల్లి అంటే ఆవిడ గుండమ్మ కథలో ఏంటే ఏమైందా నీకు, ఓ పోయి మూల కూర్చో అనేవి పోయిన తర్వాత ఆవిడ వాయిస్ లో ఒక ప్రత్యేకత అన్నది ఆ రోజులు ఉండేది సార్. సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు కాంబినేషన్ లో చాలా ఉండేవి సార్. అదేంటనే ఏనాడైనా మీ ఇంట్లో పెళ్ళైందా చింతకాయలు తిన్న అలవాటు ఉందా ఏ ఆ రకమైన మాట్లాడుతుంది సార్. ఛాయాదేవి గారు ముందు మాట్లాడుతూ ఉన్నట్టే ఉందండి. ఇంకా ఏంటంటే వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు అంటే ఈ రోజు అటువంటి అత్తలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరైనా ఇట్లా దెబ్బలాడుతుంటే సూర్యకాంతంలా దెబ్బలాడుతున్నావు అని చెప్పి కూడా అంటుంటారు మన వాళ్ళు. ఇంకా ఏమైనా మా ప్రేక్షకుల కోసం శ్రోతల గురించి ఏమైనా చక్కటి వాయిస్ లేని చేస్తారా సార్? నేను పాటలు కూడా పాడేవాను స్వరమాధురి ఆర్కెస్ట్రా ఆనంద్ గారితో, రాఘవ పంచ ఆర్కెస్ట్రా వైజాగ్ వాళ్ళ. ఇంకొకటి మీరు ఒక సినిమాలో కూడా మీరు మీ మిమిక్రీ చేశారని విన్నాము, అది ఏ సినిమా అండి? అంతులేను కదా సార్, అది తాళికట్టు శుభవేళ అన్న సినిమాలో ఒక చిన్న ఐటమ్ మీరు చేశారు మిమిక్రీలో అని చెప్పి విన్నాము. ఒకటి అందులో. ఇంకొకటి అండి, ఈ మిమిక్రీ ఆర్టిస్టులు జుగులు బందీ అన్న కార్యక్రమం చేస్తుంటారు కదా కొంతమంది, అసలు జుగులు బందీ అంటే ఏంటండి, దాని గురించి కొంచెం చెప్తారా? అంటే మన సంప్రదాయం కాదు కానీ ముస్లిం సంప్రదాయం జుగుల్ బందీ. ఇది ఒక వాయిస్ ని ఇంకొకరు అంటే దీన్ని ఎక్స్టెంపోరియం అంటాం మన మనం మన భాషలో అయితే ఎక్స్టెంపోరియం. అంటే ఒక వాయిస్ అల్లుడుకిచ్చుకోలేకపోయాడు కట్నం, అల్లుడు కిచ్చుకోలేకపోయాడు కట్నం, అల్లుడు కిచ్చుకోలేకపోయాడు కట్నం, అందుకే లేచిపోయింది అమ్మాయి పట్నం, అందుకే లేచిపోయింది అమ్మాయి పట్నం. ఇది జుగల్ బంది సార్, దీన్ని మనం అంటాం. దీన్ని కౌంటర్ కూడా చేయాలి. ఇప్పుడు మీరు ఇది వరకు మీరు ఈ మామూలుగా అందరూ కోడి చేస్తుంటారు కదా, ఈ కోడి శబ్దం, ఆ శబ్దం ఏదో డిఫరెంట్ గా మీరు చేస్తారని విన్నాము, దాని గురించి మా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో శ్రోతలందరికీ వినిపిస్తారండి? తప్పనిసరిగా సార్. ఇప్పుడు కోడి మనకు తెలిసిన కోడి ఇది, మన ఇంటి దగ్గర మన అన్ని దగ్గరలో ఉంటుంది ఈ కోడి, అన్ని దేశాల్లో ఉంటుంది ఈ కోడి. ఈ కోడి చిన్నపిల్ల అయితే ఎలా అరుస్తుంది? కోడి పెట్ట అరుస్తుంది సార్. కోడి పుంజు అరుస్తుంది సార్. ఆ పెట్ట పిలవడం అన్నది ఒక ఒక రకమైన పద్ధతి అది. ఇది కోడి పెట్టని కోడి పుంజు పిలిచే విధానం సార్. అదే ఈ పిలుపు మరొక కోడి పుంజు విన్నదనుకోండి, అది కోపం చరుస్తుంది. ఈ కోడి ఇలా అరుస్తూ ఉంటే ఒక ఒక విద్యార్థి నాకు వేసిన ప్రశ్న ఏంటంటే,
అంకుల్ అంకుల్ కోడి ఎట్లా నవ్వుతుంది అని ప్రశ్న వేశాడు సార్. అది ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్, అందులో కోడి ఎట్లా నవ్వుతుంది, ఇది ఊహ కన్నటువంటి విషయం. కోడి నవ్వడం అన్న సరే నేను ఆశ్చర్యపోయాను, ఆ నవ్వు ఎట్లా ఉంటుంది. వండర్ఫుల్ అండి, కోడి నవ్వడం కూడా వినిపించారు, అద్భుతం సార్, సూపర్, చాలా బాగా చేశారు. అయితే ఇప్పుడు మన స్టేట్ లో కాకుండా వేరే రాష్ట్రాలు వెళ్ళారనుకోండి, అంటే అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల కింద ఉన్నాయి. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మీరు ప్రదర్శించినప్పుడు మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా మీరు వైజాగ్ లో అక్కడ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్? హైదరాబాద్ కి వైజాగ్ లో పెద్ద తేడా ఏం లేదు సార్, హైదరాబాద్ మందే కదా. అవునండి, అవును. పై స్టేట్స్ కు వెళ్తే ఏంటంటే మిమిక్రీ అన్నది భాష కంటే భావ ప్రకటన ఎక్కువగా ఉండాలి సార్. దానిలో ఈ మిమిక్రీ భాగంలో వెంట్రిలోకిజం ఒకటి మిమిక్రీలో భాగమే, అలాగే మైమ్ కూడా ఈ మిమిక్రీలో ఒక భాగమే. దీన్ని బాడీ లాంగ్వేజ్ అని ఒక ప్రత్యేక పద్ధతి, ఒక శాస్త్రం ఉంది, దాన్ని అభినయించడం అన్నది మైమ్ అవుతుంది. దాంతో భావ ప్రకటన వస్తుంది. అలాగే ఈ సౌండ్స్ ఎట్లా ఉంటాయి, గుర్రం అట్లా పరిగెడుతుంది, ఉదాహరణకి గుర్రం అట్లా వెళ్తుంది అంటే అంటే భాష లేని దగ్గర మనం ప్రజెంట్ చేయవలసిన ఐటమ్స్, గుర్రం ఎక్కడైనా ఒకలాగే గుర్రం పరిగెత్తి మనకి చాలా సినిమాల్లో వాటిలో చూపిస్తుంటారు. బెనహార్ లో కూడా గుర్రాల గురించి శబ్దాలు కొన్ని చాలా ఉన్నాయి. ఒక నిమిషం అండి, గుర్రం శబ్దం చెప్తారు కానీ మనకు ఆత్మీయులు ఒకరు వచ్చారండి, వారితో మాట్లాడదాం, మాట్లాడమండి, మళ్ళీ గుర్రం శబ్దం చెప్తారు కానీ. ఓకే సార్, ఒక్క నిమిషం. హలో, నమస్కారం అండి, ఆత్మీయులు ఎవరండి? హలో, గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్, ఎవరు? నా పేరు సాయి మనోజ్ కుమార్ అన్నయ్య. సాయి మనోజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి? కోదాడ, కాళా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి. ఓకే ఓకే, చాలా సంతోషం. మన నందికేశ్వరరావు గారు వచ్చారు, మిమిక్రీ స్టార్ ఆయన, మంచి మంచి 50 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నారు, ఆయనతో మాట్లాడమ్మ. ఓకే, హలో. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, నమస్కారం. నా పేరు సాయి మనోజ్ అండి. సాయి మనోజ్ గారు చెప్పండి, మీరు ఇంత ఇలా ఎలా చేయగలుగుతున్నారు సార్? మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అని? మాకు ఇందాక నుంచి ప్రోగ్రామ్ వింటున్నాము సార్, ఒక రకరకాల వాయిస్ లో ఒక ఎంతమంది మాట్లాడిన ఎంతమంది మాట్లాడుతున్నారో అనుకున్నాను. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ అనేది ఇందాక చెప్పారు మనోజ్, అయితే ఎలా చేయగలుగుతున్నారు అన్న దాని గురించి వివరిస్తారు. ఓకేనా? ఓకే ఓకే, మీరు ఎలా చేయగలుగుతున్నారో వివరించండి సార్. నందికేశ్వరరావు గారు, ఓకే, మిమిక్రీ బై బర్త్ ఆ జెనెటిక్స్ లో ఉండాలి మాకు. కొంత మిమిక్రీ అని కాదు, దాన్ని అనుకరణ. ఈ అనుకరణ అన్నది ఎప్పుడు ఉంటుందంటే తల్లి గర్భంలో శిశువు పడిన దగ్గర నుండి కూడా ఈ మిమిక్రీ అలవాటు పడుతుంది. మీరు జాగ్రత్తగా వినండి, ఇది తల్లి గర్భంలో 9 మాసాల శిశువు ఉన్న తర్వాత బయటకు వస్తే ఆ బయటకు వచ్చిన శిశువు ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే ఆ ఇంటికల్ వెళ్ళాలంటుంది, బాబు ఏడుస్తాడు కొంతసేపు ఆడించండి, కొంచెం ఎత్తుకొని కొంచెం తిప్పండి అటువైపు, నేను పోపు పెట్టాను అది మాడిపోతుంది అటు చూసుకో వస్తాను అనేసరికి ఆ ఇంటి ఆయన, మా ఏడుపు అన్నది మా మురళీకృష్ణ గారు బాగా ఏడుస్తుంది. మురళీకృష్ణ గారు, ఒకసారి మీరు చిన్న పిల్లాడు ఏడిపోయాడు సార్, ఒకసారి చాలా బాగా ఏడుస్తారు మీరు. కొట్టింది వచ్చేస్తుంది, వచ్చేస్తుందిలే ఊరుకో అని సమాధానిస్తాడు ఆ తండ్రి. ఆ తండ్రి ఎత్తుకున్నా కూడా ఆ పిల్లడు ఏడు పాపడు. ఏ సార్ ఏడు పాపకుండా ఒకసారి ఏడవండి సార్ మీరు. నేను చాక్లెట్ అడిగాను, ఇవ్వనంది అమ్మ కొట్టింది.
ఏంటి వీడు ఆపడం లేదు ఏడుపు, రా చాక్లెట్ తీసుకుంటా. అబ్బా 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 ఏంటండి, ఎందుకలా ఈ చిన్నపిల్లని ఆడిపించేందుకు ఊరికి గాబరెత్తిపోతున్నారు. ఏంటి కావాలరా, ఏంటి కావాలి చెప్పు. నేను ఒకటే చాక్లెట్ ఇచ్చింది, నేను రెండు అడిగాను, ఏ లేదు. ఒకటి ఇష్టం లేనా, మరొకటి ఇష్టం లేదు. ఏమండి ఇక్కడ చాక్లెట్ ఉంది, ఎక్కడ పెట్టారండి మీరు? ఆ డబ్బాలో ఉన్నాయే తీయవే. అబ్బాబ్బా ఒక్క దగ్గర పెట్టరు, ఎక్కడ వస్తే అక్కడ ఉండనివ్వరు మీరు. ఉండి వస్తా ఇస్తాను, ఉంటా 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 ఇస్తాను. డబ్బాలో తీసి ఇస్తుంది. అది చిన్నపిల్లాడు తల్లిని సంపాదించేటప్పుడు మళ్ళీ ఆ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ పిల్లాడు ఆపుతాడు ఆ ఏడుపు. కారణం ఏంటంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ స్పర్శ అన్నది ఆ పిల్లాడికి తగిలితేనే ఆ పిల్లాడు ఊరుకుంటాడు. అలాగే ఈ మిమిక్రీ అన్నది మొదట తల్లి గర్భంలో నేర్చుకుంటాడు ఆ పిల్లాడు. తల్లి తాలూకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తల్లి తాలూకా నడవడి, తల్లి చెప్తుంది బిడ్డాడు పుట్టిన తర్వాత, నాన్న ఒరే బాబు 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 చూ 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 చూరే ఒరే ఒరే ఇదిగో మీ నాన్న వచ్చి నాన్న వచ్చి నాన్న వచ్చి చూడు నాన్న నాన్న చూడు నాన్న బాగున్నాడే అచ్చు నీ పోలికే పోలండి మీ పోలికి రాలేదు అదే సంతోషం అంటుంది ఆవిడ. అంటే వాళ్ళు కూడా అక్కడ చిన్న సరదాగా ఉంటుంది. అప్పుడు చెప్తుంది మీ నాన్న పిల్లి అని పిల్లి అరుస్తుంది అని చెప్తుంది. ఆ పిల్లాడు కూడా పిల్లి చూసి మీ అంటాడు. అలాగే కుక్క చూపించి కుక్క బౌ నడుస్తుందని ఆ పిల్లాడు గ్రహిస్తాడు. అలాగే ప్రతిది కూడా ఇది కోడి, ఇది నెమలి, ఇది ఇంకేదో పక్షి అని చెప్తూ ఉంటుంది. మొదటి గురువు ఎవరంటే ప్రతి వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టే, మొదటి గురువు మాత్రం తల్లి. అందుకు మొదటగా మన అందరం కూడా తల్లిని గౌరవించాలి, తల్లిని పూజించాలి. అది సార్ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. మనోజ్ ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఎలా చేయాలో మిమిక్రీ అది? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్, వింటూనే ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. నందికేశ్వరరావు గారు, ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటారు కదా? అవును సార్. ఆ ఏడుపు చిన్నపిల్లవాడికి ఎవరు నేర్పలేదు కదా, అయితే ఆ ఏడుపుని బట్టి కూడా చాలా మంది మిమిక్రీ అన్నది ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. అదే విధంగా దాని నుంచి కూడా మిమిక్రీ వచ్చింది అని అంటూ ఉంటారు కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు. చిన్నపిల్లవాడు ఏడుపు సరదాగా వినిపిస్తారా మా శ్రోతల గురించి? నాకంటే బాగా మీరు వినిపిస్తారు. ఏది ఒకసారి వినిపించండి మీరు. ఊరుకున్నా ఊరుకోరా ఊరుకో 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 ఎంత చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. ఇదే చిన్నపిల్ల అరుపు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనం ప్రతిరోజు జరిగేటువంటి సన్నివేశాలు, అంటే ఒక పిల్లి అరవడం, ఒక కుక్క మొరగడం, అదే విధంగా చిన్నపిల్లాడు ఏడవడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం తెలియకుండానే మనం మిమిక్రీ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మిమిక్రీ స్టార్ట్ చేయాలంటే అసలు మనం ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి? అబ్బాయి అడిగిన దాన్ని బట్టి మనోజ్, మనం కొత్తగా మిమిక్రీ నేర్చుకుంటున్నారు సార్, వాళ్ళు చెయ్యాలంటే, అంటే వాళ్ళకి అసలు మిమిక్రీ గురించి అవగాహన లేదు, వాళ్ళు చెయ్యాలంటే ఏ విధంగా వాళ్ళు చేయగలరు? అబ్జర్వేషన్ ఓకే అర్థమైంది మీరు చెప్పింది, అంటే ఏ విధంగా చేస్తే వాళ్ళకి మిమిక్రీ వస్తుంది? ఆరోహణ అవరోహణ, వాయిస్ ఆరోహణ అవరోహణ చేయాలి సార్. ఆరోహణ అవరోహణ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఇలా కొన్ని కొన్ని చెప్పారు కదా మీరు, అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. అవి మనకి అందులో ఉండేటువంటి వాయిస్లు, ఎవరు అమ్మా నాన్న, ఏ రే నాన్న, రే రాయలగా, రే నాన్న, తాతయ్య ఎలా దగ్గుతాడు ఒకసారి చెప్పు నాయన, తాతయ్య ఎలా దగ్గుతాడు. మన ఇళ్ళలో ఇప్పుడు చాలా మందికి మా పిల్లాడు డాన్స్ చేస్తాడండి, మా పిల్లాడు ఈ పాట డాన్స్ చేస్తాడరా అని చెప్తూ ఉంటారు. అలాగే అప్పటి రోజులు వచ్చేవాళ్ళకి చుట్టాలు ఎవరైనా ఇంట్లోకి వస్తే మా పిల్లాడు చక్కగా వాళ్ళ నాన్నమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తాతని చక్కగా అనుకరిస్తాడమ్మా మా పిల్లాడు. ఏందైనా ఒకసారి తాత ఎలా చెప్తూ, ఒరే నాన్న క్లాస్ నీళ్ళు పట్టరా నాన్న, రే తాత ఇళ్ళురా అమ్మని అడిగి ఒక గ్లాస్తో నీళ్ళు పట్టరా అని ఆ పిల్లాడు తాతని ఇంటిగ్రేట్ చేస్తాడు. అలాగే
ఈ రకరకాల మీ నాన్న వచ్చే అడలకు ఏరా పుస్తకాలు పట్టు చదవడం లేదేంటి ఏంటది అని తండ్రి గదుముతాడు అని చెప్పేసి కూడా ఈ పిల్లలు మిమిక్రీ రూపంలో చెప్తూ ఉంటారు. ఇంకొకటి పర్వాలేదు, ఇప్పుడు మనకి సైన్ అప్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు మనకి. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుగు అక్షరాలు అంటే ఆల్ఫాబెటిక్స్ అంటారు కదా, ఆ అవి ఉంటాయి కదండి, అవి కూడా మనం వాయిస్ సాధన చేయడానికి ఉపయోగించుకోవచ్చా? ఆరోహణ అవరోహణలో ఉపయోగించే అక్షరాలు అవేనా? ఉపయోగించాలి సార్, అవే ఉపయోగించాలి సార్. దాన్ని ఇది నేను చిన్న విషయం మీకు తెలియజేస్తాను సార్. ఇందులో ఎలా వస్తుందో నాకైతే తెలియదు, నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. ఈ సృష్టిలో ప్రకృతి పురుషుడు, ప్రకృతిలోండి వచ్చినటువంటి ప్రతి జీవితాలు విషయాన్ని గమనించి అబ్జర్వ్ చేసి ఇమిటేట్ చేయడం అన్నది మిమిక్రీ. దానికి ఆది గురువు తల్లి. దాన్ని పరవశింపజేసుకోవడానికి పురుషుడు వేసేటటువంటి అడుగులే తక్తై తారాలుగా మారి ఈ భూమి మీద చతుషస్థికలుగా ఉద్భవించాయి. అవి ఎట్లా అంటే, ప్రకృతిని పురుషుడు పరవశింపజేసుకోవడానికి వేసేటటువంటి అడుగులే ఇవి. దీనికి ప్రణవనాదం అంటారు సార్. ఓకే, చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే మనం సైన్ ఆఫ్ చేయడానికి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా అండి? తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి నా హృదయపూర్వక మనస్సుమాంజలు తెలియజేస్తున్నాను సార్. మురళీకృష్ణ గారు, నిజంగా నా జీవితంలో ఒక ఎన్ఆర్ఐ రేడియోకి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అనుకోలేదు. అలాగే ఈ శ్రోతలందరూ కూడా ఎంతో, మీరందరూ కూడా నా ఈ మిమిక్రీ 50 ఏళ్ళ జీవితం మిమిక్రీలో మీరందరూ విని నన్ను ఆశీర్వదిస్తే అంతకంటే నాకు కావాల్సింది ఇంకేం లేదు సార్. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేస్తారని నాకు ఆశ ఉంది సార్. నాకు అలాంటి ఈ రోజుల్లో, ఈ కరోనా ఈ రోజుల్లో మీ అందరి ప్రోత్సాహం, అభిమానం, ఆత్మీయత, అనురాగం ఇవన్నీ నాకు కావాలి సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. అది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విచ్చేసి మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరినీ కూడా ఎంతో మీ మిమిక్రీతో ఆనందింపచేశారు, మిమిక్రీ ఎలా చేయాలో కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నందికేశ్వరరావు గారు. కృష్ణ గారు, ప్రత్యేకించి మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు నాకు ఈ పరిచయం చేసి, ఎన్ఆర్ఐ పరిచయం చేసి ఎన్ఆర్ఐ శ్రోతలకి అందరి ప్రేమాభిమానాలు చూడగడానికి కారకులైన మీకు, మీతో కలిసి నేను ఇంచుమించు 10-15 ప్రోగ్రామ్స్ చేశాం మన ఇద్దరం కలిసి. ఎక్కడ హైదరాబాద్ లో మాయావినోదం దగ్గర నుండి రాజమండ్రి వరకు, రాజమండ్రి కాకినాడ వరకు మనం చేసాం. ఈ 15 ప్రోగ్రామ్స్ లో కూడా మీరు మ్యాజిక్ మిమిక్రీ చేస్తుండారు. ఆ మురళీకృష్ణ ఇవాళ ఈ స్థితిలో ఉండి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నిజంగా నా జీవితం ధన్యమైంది. మీరు ఒక డైరెక్టర్ గా నాకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్, చాలా సంతోషం. మురళీకృష్ణ గారు, మీరు ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్ వారికి చెప్పాలి సార్. ఎందుకంటే మేనేజ్మెంట్ వారు కూడా వారు చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, అదే విధంగా చక్కటి ఇంటర్వ్యూలు మేము చేయగలుగుతున్నాం. ఆ క్రెడిట్ అంతా కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్ కే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్కారం సార్. ఓకే సార్, నమస్తే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మీ ఆర్జే మిమిక్రీ మురళీకృష్ణ సైన్ ఆఫ్ చేస్తున్నాను.